వెరీ గుడ్ ఈవెనింగ్ ఎవ్రిమాన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ దిస్ ఈజ్ ఉపాంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ ఈ రోజు మార్కెట్స్లో అయితే మాత్రం నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ ఎనాలిసిస్ లో ఎక్స్పెక్ట్ చేసిన కానీ మార్కెట్ ర్యాలీ అయిపోయింది కదా అని చెప్పి కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోవాలని అనుకోవట్లేదు బికాస్ నేను పాజిటివ్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్కెట్లో ఇంత బిగ్ మూమెంటాం అప్రాక్సిమేట్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే వల్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ర్యాలీ అయింది నిఫ్టీ ఫిఫ్టీ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ వరకు ర్యాలీ అయింది ఈవెన్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ర్యాలీ అయింది సెన్సెక్స్ చూసుకుంటే ట్వల్వ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ర్యాలీ అయింది సో నిఫ్టీ ఫిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్లో ఇంత మేజర్ పాయింట్స్ ర్యాలీ అవ్వడానికి రీజన్ ఏంటి బేసిక్గా కంప్లీట్గా అయితే మాత్రం న్యూస్ బేస్ మౌనే సో ఏదైతే మొమెంటమ్ మనకు వచ్చిందో అది కంప్లీట్గా న్యూస్ బేస్ మౌనే అయితే ఏ డేటా పాయింట్స్ వల్ల ఇంత స్ట్రాంగ్ మొమెంటమ్ వచ్చింది సో అయితే ఈ పాజిటివ్ మొమెంటమ్ కంటిన్యూ అవుతుందా ఒకవేళ కంటిన్యూ అయితే ఎట్లా కంటిన్యూ అవుతుంది దీని గురించి కూడా మనం మాట్లాడదాం సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్స్ అయితే చాలా గా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే ఆన్ వెన్స్డే మనం బ్యాంక్ నిఫ్టీలో బిగ్ కరెక్షన్ చూసాం బట్ తర్వాత చూడండి ఫ్రైడే ఈరోజు మనకి మార్కెట్లో చాలా హైయర్ సైడ్ మొమెంటమ్ అయితే కనిపించింది సో వీటన్నిటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం టెక్నికల్గా కూడానా ఫస్ట్ ఫండమెంటల్గా మార్కెట్ని ఇంత హైయర్ సైడ్ మూవ్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీలో నాట్ ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని స్టాక్స్ కూడా ఈ రోజు హైయర్ సైడ్ మూమెంటం వచ్చినాయి ఎల్ ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఎల్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి వాళ్ళకి థర్టీన్ థౌసండ్ వాల్యుబుల్ ఆర్డర్ అయితే మాత్రం వచ్చింది సో దానివల్ల ఈ రోజు ఫోర్ పర్సెంటేజ్ వరకు ఎలాంటి స్టాక్ అయితే మాత్రం హైయర్ సైడ్ ర్యాలీ అయింది ఐసిఐసి బ్యాంక్ మీకు తెలుసు ఐసిఐసి బ్యాంక్ అయితే మాత్రం లాంబార్డ్ కంపెనీ మీద ఐసిఐసి లాంబార్డ్ కంపెనీ మీద కంప్లీట్ హోల్ సబ్సిడీ అయితే మాత్రం బిల్ తీసుకున్నారు ఎస్టర్డే ఫోర్ థర్టీ వన్ క్రోర్స్ పెట్టి ఏదైతే బిల్లు తీసుకో ఐ మీన్ ఎక్వైర్ చేసుకున్నారో కంప్లీట్ గా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ సబ్సిడీ వీళ్ళ దగ్గరే ఉంది ఓకే సో రైట్ నా ఇప్పుడు మార్కెట్స్ గురించి క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫార్టీ సిక్స్ థౌజండ్ నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు మొమెంటం వచ్చింది అయితే వెయిటెస్ స్టాక్స్ అయితే ఇది మరి ఎకనామిక్ డేటా ప్రకారంగా ఏం మూవ్ అయింది అంటే మీరు ఇక్కడ చూస్తే ఎస్టర్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్గా ఇది ప్రీవియస్ డేటా అయితే రావట్లేదు ఇక్కడ చూడండి ప్రీవియస్ వీక్ నేను సెర్చ్ చేసిన ప్రీవియస్ వీక్ సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ నా ఇండియన్ జీడిపి డేటా అయితే మాత్రం వచ్చింది యాజ్ పర్ ఇండియన్ జిడిపి డేటా మీరు క్లియర్ గా చూస్తే లాస్ట్ టైం అన్ ఎయిట్ పాయింట్ వన్ ఎస్టిమేషన్ ఈవెన్ ఎనాలిస్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి సెవెన్ పర్సెంటేజ్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇయర్ ఇయర్లో అలానే ఇక్కడ మీరు చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే సెవెన్ పాయింట్ టూ లాస్ట్ టైంది ఈసారి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్ నెంబర్ సెవెన్ పాయింట్ త్రీ ఉంటుంది అనుకున్నారు బట్ రైట్న ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఎప్పుడైతే ఎస్టిమేటెడ్ నెంబర్ని బీటోట్ చేసి వచ్చినాయో ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ లో చాలా హైయర్ సైడ్ మొమెంటం కనిపించింది మెయిన్ పాయింట్ ఏంటంటే సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రతి సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఫ్యూలో స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నారు మన సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు అయితే లాస్ట్ టైం ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్స్ అయినప్పుడు ఆ మెయిన్ ఆ మేజర్ రీజన్ వల్లనే మన మార్కెట్స్ కరెక్షన్ అయినాయి బట్ ఇప్పుడు రైట్ నో ఎకానమీ అనేది సో పాజిటివ్ సైడ్ టర్న్ అవడం వల్ల ఎకానమీ అనేది హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ని బీటౌట్ చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల మేబీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయని ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది సెకండ్ వన్ జీడికి ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అంత హై పీక్ మూమెంట్ వెళ్ళడం సో దాని వల్లనే మార్కెట్స్ లో అయితే మాత్రం అంత బిగ్ మూమెంటం అయితే వచ్చింది బ్యాంకింగ్ స్టాక్స్ లో హైయర్ సైడ్ మొమెంటం రావడానికి అయితే మేజర్ రీజన్స్ అదే దట్ టు అదర్ స్టాక్స్ లైక్ ఐసిఐసి బ్యాంక్ యొక్క న్యూస్ డేటా పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం కదా సో వాటి వల్ల కూడా హైయర్ సైడ్ మొమెంటం వచ్చింది ఇక్కడ చూడండి ఐసిఐసి బ్యాంక్ సో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ అయితే మాత్రం అమౌంట్ పెట్టి ఎక్వైర్ చేసుకున్నారు ఐసైసి లాంబర్ లో ఇప్పుడు కంప్లీట్ గా హోల్ సబ్సిడీ అయితే మాత్రం బాల్ అయ్యారు సో ఇప్పుడు రైట్ నా మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే సో ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఏదైతే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయిందో నిఫ్టీ గురించి చెప్తాను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ లెవెల్స్ ఆర్ లెవెల్స్ ఏదైతే క్లోజ్ అయిందో మేబీ సో ఇక్కడ మీరు చూడండి ఎవ్రీ టైమ్ ఇక్కడ బ్రేక్ అవుట్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రీచ్ అయిపోయింది అక్కడ నుంచి మార్కెట్ స్లో అయిపోయింది తర్వాత బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర రీచ్ అయిపోయింది దాని బిలో సస్టైన్ అవ్వలేక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి సింగిల్ డేలో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఆర్ లెవెల్స్ వరకు ర్యాలీ అవడం మనం చూసా ఇప్పుడు రైట్ నా రేపు అండ్ రేపు కూడా మార్కెట్ అవర్స్ ఉన్నాయి రేపు మార్కెట్ అవర్స్ ఏ టైంలో లో ఉన్నాయి దానికి రూల్స్ ఏంటనే తర్వాత టాపిక్ లో చెప్తాను అయితే ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్డ్ లెవెల్ ఏదైతే ఉందో వన్స్ ఈ ఆర్డ్ లెవెల్ గానీ బ్రేక్ అయితే మేబీ మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ లెవెల్ గానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అౌట్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్ మొమెంటం అయితే ఈవెన్ నేను ఫిన్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫిన్ నిఫ్టీ సైడ్ కూడా చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ మేబీ అంతవరకు మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా మూవ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్ ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ అయితే మాత్రం న్యూ ఆల్ టైమ్ హై ఫార్మ్ చేసింది దట్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ సెకండ్ వన్ నిఫ్టీ ఫిఫ్టీన్ ట్రిగర్ చేయడానికి రీజన్స్ ఐ మీన్ ఏదైనా ఉందానంటే ఫస్ట్ వన్ జీడిపి డేటా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎల్ఎన్టీకి థర్టీన్ థౌసండ్ క్రోర్స్ ఆర్డర్ రావడం థర్డ్ వన్ ఏంటి అని అంటే ఆటో స్టాక్స్ మీరు ఇక్కడ చూడండి సెక్టర్ వైజ్గా డే కంట్రిబ్యూట్ చేసినవి చూస్తే ఓన్లీ ఆటో సెక్టర్ని థర్టీ సిక్స్ పాయింట్స్ అయితే కంట్రిబ్యూట్ చేసినాయి ఆటో స్టాక్స్ లైక్ మహీంద్రా మహీంద్రా కానీ ఎస్కోట్స్ కానీ టాటా మోటార్స్ కానీ సో ఇలా టీవీఎస్ మోటార్స్ కానీ మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి రీజన్ ఏంటంటే మంత్లో ఫస్ట్ డే వచ్చేసరికి ఆటో సేల్స్ డేటా అనేది వస్తుంది ఈ రోజు మార్కెట్ లో ఆటో సేల్స్ డేటా అన్నీ కూడా పాజిటివ్గానే వచ్చినాయి ఎప్పుడైతే ఆటో సేల్స్ డేటా అన్నీ కూడా పాజిటివ్గా వచ్చినాయో ఈరోజు ఆటో స్టాక్స్ కూడా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడం స్టార్ట్ అయింది అందుకే నిఫ్టీ ఫిఫ్టీలో కూడా హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం వచ్చింది అది ఫస్ట్ నుంచి మనం నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అయితేనే బియర్ మొమెంటమ్ అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం టెక్నికల్గా మనకి బియర్ మొమెంటం అయితే ఇండికేషన్ అట్లీస్ట్ చూపించింది బట్ నిఫ్టీ ఫిఫ్టీకి సెన్సెక్స్కి అయితే మాత్రం రేంజ్ సెవెంటీ టూ థౌసండ్ బ్రేక్ అయితే మనం బియర్ మొమెంటం కంటిన్యూ అవుతుందని మెయింటైన్ చేస్తున్నాం నిఫ్టీ ఫిఫ్టీకి అయితే మాత్రం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ అవుట్ లెవెల్స్ కూడా ఎప్పుడైతే బ్రేక్అట్ అయినాయో సో మార్కెట్లో మోస్ట్లీ మనకి అప్ సైడ్ మూమెంటం ఇంకా కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని అర్థం అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్ కానీ కంటిన్యూ అయితే అబోవ్ కానీ కంటిన్యూ అయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఇంకా పాజిటివ్ సైడ్ మూమెంటమ్ కనిపిస్తుంది అనేది నా ఒపీనియన్ ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ అయితే మాత్రం అలానే కొన్ని డేటా పాయింట్స్ గురించి కూడా మాట్లాడాలి అంటే రేపు మార్కెట్ అవర్స్ అయితే మాత్రం ఉన్నాయి దీని గురించి నేను లాస్ట్ వీక్ నే చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనకి రేపు ఓకే సో రేపు మనకి డిజాస్టర్ రికవరీ సైట్ ద్వారా సో అంటే సింపుల్ థింగ్ చెప్పాలంటే డేటా అనేది ఎప్పటికప్పుడు మిస్ అవుతుంది ఆ డేటాను మళ్ళీ రికవరీ చేసుకోవడం కోసం ఓకే డేటాని ముందుగానే బ్యాక్ ఎండ్గా రికవరీ చేసుకోవడం కోసం ఈ ట్రేడింగ్ సెషన్స్ అయితే మాత్రం పెడుతున్నారు ఇది ఫస్ట్ వన్ అయితే ఈ ట్రేడింగ్ సెషన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో అయితే మాత్రం పెడుతున్నారు లాస్ట్ టైం ఇలానే అనౌన్స్ చేస్తూ ఫుల్ డే కంటిన్యూ చేసేసారు మండే హాలిడే ఇచ్చారు ఇప్పుడు రైట్ నౌ మేబీ అలా జరుగుతుందా లేదా అని రేపు మార్కెట్ అవర్స్లో తెలుస్తుంది అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే రేపు మార్కెట్ అవర్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాయి నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ అవర్స్ స్టార్ట్ అయ్యి టెన్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది ఈ నైన్ ఫిఫ్టీన్కి నైన్ ఏఎం టు నైన్ ఎయిట్ ఏఎంకి అయితే మాత్రం ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే జరగబోతుంది టెన్ ఏఎం క్లోజ్ అయిన తర్వాత లెవెన్ థర్టీ ఏఎంకి మార్కెట్ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థర్టీ పీఎంకి మార్కెట్ క్లోజ్ అవుతుంది దీనికి ప్రీ మార్కెట్ సెషన్స్ అయితే లెవెన్ ఫిఫ్టీన్ నుంచి లెవెన్ ట్వంటీ త్రీ వరకు ప్రీ మార్కెట్ సెషన్ అయితే మాత్రం ఉండబోతుంది అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి వీటి గురించి చూడండి నైన్ ఫిఫ్టీన్కి ఎవరైనా మార్కెట్ ఆర్డర్ని ప్లేస్ చేసి టెన్ ఓ క్లాక్ లోపు అంటే ఓవర్ నైట్ పొజిషన్ లాగా మనం సిఎన్సి పెట్టి కానీ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అనుకుంటే ఏదో ఎంఐఎస్ పొజిషన్ అయినా సో సిఎన్సీ పర్వాలేదు ఎంఐఎస్ పొజిషన్ ద్వారా అయినా కానీ ఏదైనా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం అంటే ఎంఐఎస్ వర్కౌట్ అవ్వదు బట్ ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం అది క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ సెషన్కి అయితే మాత్రం అది కంటిన్యూ అవ్వదు అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే కరెన్సీ మార్కెట్స్ ఎంసీఎక్స్ మార్కెట్స్ అయితే మాత్రం క్లోజ్ అయి ఉంటాయి అలానే ఎంఐఎస్ అలానే కవర్ ఆర్డర్స్ అయితే మాత్రం బ్లాక్ అవుతున్నాయి రెండు సెషన్స్ లో కూడా నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఏఎం లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ కూడా బ్లాక్ అవుతున్నాయి అలానే ఇంకో పాయింట్ చూడండి మార్కెట్ ఆర్డర్స్కే మీన్ ఫస్ట్ ఐ మీన్ రెండు సెగ్మెంట్స్ లో కూడా ఫస్ట్ టూ మినిట్స్ అయితే మాత్రం మార్కెట్ ఆర్డర్స్ క్లోజ్ అవుతున్నాయి అలానే బీటిఎస్టీ సెల్ ఆర్డర్స్ అయితే మాత్రం బ్లాక్ అవుతున్నాయి జీటిటి ఆర్డర్స్ అయితే మాత్రం ట్రిగర్ అవ్వవు సో అలానే ఏం మార్కెట్స్ కూడా ఎలవెన్స్ అనేది ఉండదు దట్ ఎవరైతే ఏఎంఓ మార్కెట్స్ ఫ్రైడే అంటే ఈరోజు ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళవి సాటర్డే ఫస్ట్ మార్చ్ సాటర్డే ట్రిగర్ అవుతుంది అలానే సెకండ్ మార్చ్ కూడా ట్రిగర్ అవుతుంది అంటే ఎవరైతే ఫస్ట్ మార్చ్ ప్లేస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళవి సెకండ్ మార్చ్ అయితే మాత్రం దగ్గర అవబోతున్నాయి ఎస్ఐపి ఆర్డర్స్ అయితే మాత్రం ఎగ్జిక్యూట్ కావు ఎవరైతే ఎస్ఐపి ఆర్డర్స్ ఉన్నాయో వాళ్ళు అయితే మాత్రం ఎగ్జిక్యూట్ కావు ఒకవేళ కానీ ఎస్ఐపిలో కానీ మీరు ఏదైనా కానీ స్కెడ్యూల్ చేస్తే అది మండే స్కెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది అలానే ఎవరైతే ప్రాఫిట్స్ రిసీవ్ చేసుకున్నారో ట్రేడ్స్ ఎగ్జిట్ అయ్యారో ఆ మనీ అనేవి కూడా విత్డ్రా చేసుకోవడం అనేది కుదరదు బికాజ్ ఎందుకు అని అంటే మనకి రేపు సెటిల్మెంట్ డే అనేది హాలిడే ఓన్లీ ట్రేడింగ్ సెషన్ మాత్రమే ఉంటుంది అండ్ అలానే జీరోదా వాళ్ళది అయితే మాత్రం వాళ్ళ సపోర్టింగ్ లైన్స్ అయితే నైన్ ఈఎం టూ టూ పిఎం వరకు అయితే మాత్రం ఉంటుంది ఇవి మేజర్ రీజన్స్ అయితే మాత్రం సో ఐ హోప్ మీ అందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా రేపు రేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం అలానే ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే ఫార్మా స్టాక్స్ లో ఐ మీన్ సారీ హాస్పిటల్ స్టాక్స్ లో రెయిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కానీ లేకపోతే మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా మేజర్గా కరెక్షన్ అయినాయి అయితే ఇవన్నీ మేజర్గా కరెక్షన్ అవ్వడానికి ఆల్రెడీ రీజన్స్ అయితే మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం సో దానివల్లనే మేజర్గా అయితే మాత్రం మార్కెట్స్ కరెక్షన్ అయినాయి మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కూడా చెప్పినాను నేను మీకు సెంట్రల్ గవర్నమెంట్కి థర్టీ డేస్ టైం ఉంది ఈ థర్టీ డేస్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే మేజర్ మనకైతే మాత్రం క్లారిటీ వస్తుంది అలానే సీజీ పవర్ స్టాక్ ఈ రోజు అప్రాక్సిమేట్లీ టెన్ పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది బట్ క్లోజ్ అవ్వడం ఫైవ్ పాయింట్ ఐ మీన్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు సీజీ పవర్ కి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి సెమీ కండక్టర్ స్కీమ్ ద్వారా వాళ్ళకి అప్రూవల్ అయితే మాత్రం వచ్చింది సెకండ్ వన్ ఏంటి అని అంటే దానికోసం సో దానికోసం సెమీ కండక్టర్ అసెంబ్లీ రియన్సెస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అలానే స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్ పబ్లిక్ లిమిటెడ్ అనే కంపెనీస్ తో జాయింట్ వెంచర్ కుదుర్చుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది ఈ ఒక్క రీజన్ వల్లే మార్కెట్ ఈ స్టాక్ మూవ్ అయిందని అంటే కాదు ఈ కంపెనీ యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు పాజిటివ్ కామెంట్స్ అయితే మాత్రం చేసినారు ఓవరాల్గా సెమీ కండక్టర్ ఐ మీన్ సెక్టార్ అయితే మాత్రం రైట్ రైట్నం పాజిటివ్గానే ఉంది అని వాటి యొక్క డిమాండ్ అనేది కమింగ్ లో ఎక్కువగా పెరగబోతుందని ఫినాన్షియల్ ఇయర్లో అయితే మాత్రం ఫస్ట్ టెన్ మంత్స్లో సో గ్రాస్ ఇన్ఫ్లోస్ అయితే మాత్రం ఎక్కువగా పెరుగుతాయని తర్వాత గవర్నమెంట్ కమిట్మెంట్తో ఏదైతే అప్రూవల్ ఇచ్చారో అది డెఫినెట్గా ఇంకా హెల్దీగా మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ చేయడం వల్ల సీజీ పవర్ స్టాక్ అయితే మాత్రం హయర్ సైడ్ మూవ్ అయింది అలానే ఎంపీఎస్ స్టాక్ ఈరోజు అప్ సైడ్ మూమెంటమ్ అయితే మాత్రం మూవ్ అయింది రీజన్ ఏమైనా ఉందానంటే యాక్చువల్గా ఎంపీఎస్ అనేది ఒక నార్త్ అమెరికన్ సబ్సిడరీ కంపెనీ ఈ కంపెనీ ఎల్ఎల్సి అనే కంపెనీ అలానే అది సబ్సిడరీ ఉన్న అమెరికన్ జర్నల్ ఆన్లైన్ ఏదైతే కంపెనీ ఉందో కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీ ఈ రెండింటినీ కూడా ఈ రెండింటితో వాళ్ళు సో ఎంబ్యూ సైన్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది సో దీని వల్ల వాళ్ళ యొక్క బీటీసీ మార్కెట్ ఐ మీన్ సారీ వాళ్ళ యొక్క ఏ క్యాపబిలిటీస్ కూడా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని సో ఈ బీటీసీ మార్కెట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా పెరిగే ప్రాబబిలిటీస్ ఉంటాయని అప్డేట్ అయితే మాత్రం ఉంది సో దానివల్ల ఎంపీఎస్ లిమిటెడ్ అనే కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అయింది గుజరాత్ గ్యాస్ స్టాక్ అప్ సైడ్ మూవ్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ ప్రైజెస్ అయితే మాత్రం ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్గా అయితే మాత్రం వాళ్ళు కట్ చేశారు ముందు వాళ్ళది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ ఉండేది దీనివల్ల కూడా వాళ్ళ బిజినెస్ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఉంది రెన్యూ బోరస్ రెన్యూబుల్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు అప్సైడ్ మూవడానికి అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళు ఫండ్స్ రేజ్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది అందుకే వీళ్ళు ఈరోజు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటే అప్ సైడ్ అయితే మొమెంటం వచ్చింది సువెన్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవడానికి మేజర్ రీజన్ ఏమైనా ఉందా అంటే వీళ్ళు కోహాన్స్ లైఫ్ సైన్స్ కోహ్యాన్స్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీతో మెడ్జర్ అనౌన్స్మెంట్ చేసుకున్నారు దీనివల్ల వీళ్ళ యొక్క రెవెన్యూ టూ ఎక్స్ టైమ్స్ పెరిగే ఛాన్స్ ఉందని దాంతో పాటు వీళ్ళ యొక్క ఏ ఐ మీన్ ఈపీఎస్ యాక్సేషన్ అయితే మాత్రం డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు అందువల్ల ఈ స్టాక్ ఈరోజు టెన్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం అయింది అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది రీజన్ ఏంటంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ అసెస్మెంట్ ఇయర్ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ రీఫండ్స్ కానీ అలానే అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క ఇంట్రెస్ట్ కానీ టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ అన్నీ కలిపి లెవెన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బిల్ రిసీవ్ చేసుకున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది సో దానివల్ల ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీ అయితే మాత్రం ఫోర్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మొమెంటమ్ అయితే వచ్చింది ఎన్సీసీసీ కంపెనీ ఈరోజు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవడానికి మేజర్ రీజన్ ఏమైనా ఉండాలంటే ఈరోజు ఈ కంపెనీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ఫిబ్రవరి మంత్ లో న్యూ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది అలానే నేను ఈరోజు మీకు ఎడ్జ్ కంపెనీ గురించి చెప్పాలి ఎడ్జ్ కంపెనీ అలానే ఇక్కడ చూసే మ్యాట్రిమోనీ కంపెనీ ఈ రెండు కంపెనీస్ కూడా లోవర్ సైడ్ మొమెంటమ్ ఇచ్చినాయి బేసిక్గా రెండు కంపెనీస్ కూడా లోవర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడానికి రీజన్ ఏంటనేది నేను మీకు ఒకసారి చెప్తాను గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ వల్ల అయితే మాత్రం మీ అందరికి ఈవెన్ మాకు కూడా మా యాప్ కూడా ఉంది గూగుల్ ప్లే స్టోర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కమిషన్ అనేది అడుగుతున్నారు ఈచ్ పేమెంట్ మీద సో సింగిల్ ట్రాన్సాక్షన్ మీద ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఇట్స్ టూ హై సో మనలాంటి ఎడ్యుకేషనల్ కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ట్రాన్సాక్షన్ అడిగితే సో దీంతో ఇష్యూ ఇప్పటి నుంచే కాదు చాలా మంత్ని జరుగుతుంది ఈవెన్ వాల్ డిసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్వీస్ ఫీ అనేది గూగుల్ సర్వీస్ ఫీ అనేది లెవెన్ పర్సెంటేజ్ కాస్త ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ కి ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు డిసిన వాళ్ళకి కూడా సో రెవెన్యూ దీని గురించి వాళ్ళు రెవెన్యూ దెబ్బతింటుందని లీగల్ యాక్షన్స్ చాలా సార్లు వీళ్ళు తీసుకున్నారు లీగల్ యాక్షన్స్ చాలాసార్లు వీళ్ళు ఆ కంపెనీ మీద అయితే మాత్రం వేసినారు మేబీ దాంట్లో డిస్కషన్స్ అయితే అవుతున్నాయి ఒకప్పుడు అయితే మాత్రం గూగుల్ సర్వీసెస్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు రైట్ రైట్నా గూగుల్ డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు కూడా ఫీ అయితే మాత్రం చాలా అతిగా పెంచుతున్నారు ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంటేజ్ అంటే చాలా ఎక్కువ ఒకప్పుడు ఇలా లేదు గూగుల్ వచ్చేసరికి అయితే దీనివల్ల చాలా కంపెనీస్ రెన్యూవల్ చేసుకోవడం కానీ లేకపోతే చాలా కంపెనీస్ యొక్క um పేమెంట్స్ కానీ గూగుల్కి రావాల్సిన పేమెంట్స్ కానీ పెండింగ్లో పెట్టినాయి అయితే గూగుల్ దానికి రిక్వైర్డ్ యాక్వెస్ట్ యాక్షన్స్ అయితే మాత్రం ఎవ్రీ టైమ్ తీసుకుంటుంది అలాంటి టైప్ ఆఫ్ యాక్షన్స్ వల్లనే ఈరోజు టెన్ యాప్స్ని రిమూవ్ చేస్తున్నట్టు గూగుల్ అయితే మాత్రం అప్డేట్ ఇచ్చింది మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే వాళ్ళు అందులో మేజర్ కంపెనీ ఏమైనా ఉందా అంటే మ్యాట్రోమనీ డాట్ కామ్ యాక్చువల్గా ఇది స్టాక్ మార్కెట్లో ఉంది సో దీన్ని ఇన్ఫోయేటివ్ వాళ్ళు అయితే మాత్రం లీడ్ చేస్తున్నారు అయితే పాయింట్ ఈరోజు ఈ టూ కంపెనీస్ కూడా స్టార్టింగ్ అవర్స్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినాయి బట్ దీనికి ఇన్ఫోహెచ్ సఈఈవో రిప్లై ఇస్తూ గూగుల్కి ఇంతకు ముందే మాకు నోటిఫికేషన్స్ ఇచ్చింది ఆ టైంలో పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేసినాం అన్ని రూల్స్ కూడా ఫాలో అయినాం సో మా యాప్స్ని డిలీట్ చేయడం డిలీట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ వచ్చినవి అయితే మాత్రం డెఫినెట్గా గూగుల్ వారికి లెటర్ అయితే మాత్రం మేము సబ్మిట్ చేస్తాం సో మోస్ట్లీ అది కంటిన్యూ అవుతాయని నేను అనుకుంటున్నానని ఇన్ఫోహెచ్ కంపెనీ టీమ్ అయితే మాత్రం రిప్లైస్ అయితే మాత్రం ఇచ్చారు సో దానివల్ల నౌకరీ కంపెనీ అయినా కానీ మాట్రోమనీ డాట్ కామ్ కంపెనీ అయినా కానీ పాజిటివ్ సైడ్ రికవరీ అవుతూ హైయర్ సైడ్ అయితే క్లోజ్ అయినాయి అయితే మ్యాట్రిమోనీ కంపెనీ ఏం చెప్తుందంటే మా కంపెనీస్ మ్యాట్రిమోనీ కంపెనీస్ పైన సో దాన్ని సబ్ కంపెనీస్ ఉంటాయి కదా మ్యాచ్ మేకింగ్ అనే యాప్ అయితే మాత్రం ఫైవ్ మిలియన్ డౌన్లోడర్స్ ఉన్నారంట ఆ కంపెనీకి ఆ కంపెనీని గూగుల్ వాళ్ళు డిలీట్ చేశారని వన్ బై వన్ మ్యాట్రిమొనీ కంపెనీ కంపెనీస్ సబ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని డిలీట్ చేసేస్తున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి అయితే మాత్రం మ్యాట్రిమొనీ వాళ్ళు చెప్తున్నారు సో బేసిక్గా మ్యాట్రూ అయితే మాత్రం నేమ్ అయితే వచ్చింది మిగతా కంపెనీస్ ఒక నేమ్స్ అయితే ఇంకా రాలేదు మేబీ ఆ నేమ్ ఆ నేమ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తాను అలానే హాల్ స్టాక్ హీరో టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటే హైయర్ సైడ్ అయితే మాత్రం మూమెంటం వచ్చింది హాల్ స్టాక్ ఈరోజు అప్ సైడ్ మూమెంటం రావడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే ఆల్సో లైక్ డిఫెన్స్ సెక్టర్స్కి అయితే మాత్రం కొన్ని ఎంబాయిస్ సైన్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది సో దానివల్లనే ఈరోజు హాల్ స్టాక్ అయితే మాత్రం హైయర్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం అయ్యింది ఇది మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ ఎనాలిసిస్ కంటెంట్ మొత్తం అంతా కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను కంటెంట్ నచ్చింది వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ In the next coming videos, all the best, everyone. Bye bye.